రైటెక అమలాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మీ దిందులు ఎమ్మెల్యేలు ఏమో అందరినీ కూర్చోబెట్టి మనకి జర్నలిస్టులు కొడతారు, మీడియా వాళ్ళు కొడతారు.
ఆ సొసైటీకి. మన ప్రభుత్వానికి ఏమో చీఫ్ విప్ గా పెట్టండి, అసెంబ్లీ విప్ గా పెట్టండి. ఇక్కడేమో హక్కుల కోసం పోరాడే వాళ్ళ మీద ఏమో సమాజానికి అత్యంత దుమార్గులు, ఇబ్బంది పడే వ్యక్తి, మన ఇబ్బంది పెట్టే చట్టం మీద గౌరవం లేని వ్యక్తులు, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాను. ఒక్కొక్కరు ఇలా ప్రవర్తిస్తా ఉంటే వాళ్ళు నిలదీసే ప్రజల్ని ఇలాంటి కేసులు ఒకటే, జనసేన ఒకటే నమ్ముంది. చట్టం బలవంతులకి అధికారం ఉన్న వాళ్ళకి చట్టంగా పనిచేసే చట్టం, బలహీనంగా ఉన్న వాళ్ళకి అధికారం లేని వాళ్ళకి చాలా బలంగా పనిచేస్తాయి. వీళ్ళు వీళ్ళ మీద పనిచేసినంత బలంగా చట్టం ఏ మీ దెందులు ఎమ్మెల్యే మీద ఎందుకు పనిచేయ చట్టాలు, గల్లి రోడ్ల మీద, వీధి రోడ్ల మీద, ఆకు రోడ్ల మీద పనిచేయ చట్టాలు. జనసేన ప్రభుత్వం రాని ఒకరు తొక్కి నార్ది అధికారులు కూడా మనం విన్నపం, పోలీస్ వ్యవస్థ కూడా మనం విన్నపం. మీరు దయచేసి రాజకీయ నాయకుల మాటలు వినకండి. ప్రభుత్వ అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా విజ్ఞాపన విన్నపం, రాజకీయ నాయకుల మాటలు విని మీరు అక్రమ కేసులు బలాయిస్తే రేపు పొద్దున దొరికిపోయింది మీరే కానీ మీ మీద ఒత్తిడి చేసిన చంద్రబాబు గారు కాదు, లోకేష్ గారు కాదు, స్థానిక ఎమ్మెల్యేలు కాదు. దయచేసి దృష్టిలో పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టేటప్పుడు దయచేసి మీ డిస్క్రిప్షన్ వాడండి. పాపం సరిగ్గా నడవలేని ఆవిడ, పెద్ద ఆవిడ మీద కూడా మీరు కేసులు పెట్టారు, సిగ్గుపడదు. అమ్మ నేను వచ్చి మీ మీద కేసులు తీసి నేను ఏం చేస్తాను అమ్మ, నేను మీకు చెప్తాను. నేను చెప్తున్నాను, మీ బిడ్డగా చెప్తున్నాను, ఒక్కొక్కడిని నేను చెప్పండి వారి గంటగా మేము ఉంటాం. మేము ప్రతి అధికారులు కూడా చెప్తా ఉన్నాను. నా విజ్ఞాపం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు హయాంలో చూశారు, వైఎస్ ఐఏఎస్ జైల్లో పెట్టారు, పెద్ద ఐఏఎస్ అధికారులను కూడా జైల్లో వచ్చింది. ఈ రాజకీయ ఒత్తిడిలో మీరు కానీ తల ఊపితే చట్ట విరుద్ధంగా వెళ్ళిపోతే మళ్ళీ నష్టపోయేది అధికారులు. మీరు ఒక పోలీస్ కానిస్టేబుల్ జీవితం ప్రారంభించిన వ్యక్తిగా చెప్తాం, ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగి బాధలు తెలుసు నాకు, పోలీస్ శాఖ బాధలు తెలుసు. దయచేసి పై అధికారులు కూడా మీరు చెప్పండి, ఇలా తప్పుడు కేసులు బలాయించమని చెప్పండి, మీరు బాధ్యత తీసుకోండి. ఈ రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు కూర్చోలేకపోయేవాళ్ళు, మీరు చట్టాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు. మీరు కనుక లొంగిపోతే మళ్ళీ నష్టం మీకే. అందుకని ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ దయచేసి పెద్ద మనసుతోటి మీరు ఇవన్నీ చూడండి, ఒకసారి కేసులు పెడితే బలవంత కేసులు పెట్టకండి. అలాగే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన జ్యుడిషియల్ వ్యవస్థ, ఇంత పెద్దవాళ్ళ మీద చూపించి కేసులు పెట్టాలంటే వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల, వయసు వచ్చిన తల్లుల్ని ఆడపడి చింత పెట్టుకుంటాం కానీ కోట్ల చుట్టూ తిప్పే దౌర్భాగ్యం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. సిగ్గు ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి. నేను వీళ్ళేమని వదులు మనం చెప్తున్నాను, మిమ్మల్ని కన్నీళ్ళు పెట్టిన వాళ్ళని, మిమ్మల్ని కసలు పెట్టిన వాళ్ళని నేను బాధ్యత తీసుకున్నాను. మనం గెలుస్తామా లేదని కాదు సార్ పార్టీ. ప్రజల
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం, స్వతంత్ర వ్యవస్థను పరిరక్షిద్దాం. జనసేన మీద లేకపోతే జనసేన పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు. నాకు సీటు వచ్చి నా అభినయమే ప్రారంభించిన నేను ప్రజాస్వామ్య విలువను కాపాడడానికి హక్కును కాపాడాలని అలసిపోయాం. పిరికి తనంలో ఉన్న వ్యవస్థను చూసి, దోపిడీ చేసిన ఎమ్మెల్యేలను చూసి విసిగిపోయాం. విలువ విలువలతో ఉన్న రాజకీయాలు రావాలి, విలువలతో ఉన్న పాలన రావాలి. దానికోసం జనసేన కట్టుబడింది. నీలాకృష్ణ గారిని మేము గుండెలో పెట్టుకుని చూసుకుంటాం. అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ, మండపేట ప్రజలందరికీ, అందరికీ, ఆడపడుచులందరికీ, అమెరికీ ప్రతి ఒక్కరికి